press the bell icon on the YouTube app and never miss another update. ఆరు నెలల విధ్వంసం విలువెంత? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయిందో ఒకసారి చూద్దాం. ప్రజావేదిక కూల్చివేత ద్వారా 9 కోట్ల ప్రజాధనం నేలపాలైంది. ప్రభుత్వ భవనాలకే కాకుండా గుడికి, బడికి, శ్మశానానికి, సమాధికి, వాటర్ ట్యాంకుకు, వాటర్ క్యాన్కు వైసీపీ రంగులేసి 1300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ఇంకా కొనసాగి త్వరలో 2000 కోట్లను దాటొచ్చు. ఇక రూపాయి జీతం కిన్లే వాటర్ బాటిల్ అని చెప్పిన ముఖ్యమంత్రి నివాస సౌకర్యాలకు, సోకులకు ఇప్పటికే 17.2 కోట్లు ఖర్చు పెట్టేశారు. అంటే నెలకు 2.80 కోట్లకు పైమాటి. ఆహా, ఏమి ఆదర్శం! తమ తప్పులను ఎత్తి చూపిన ఏబిఎన్ TV5 ఛానళ్ల ప్రసారాలను కక్షగట్టి నిలిపేసినందుకు ప్రభుత్వానికి 5 లక్షల జరిమానా వేశారు. కక్ష జగన్ గారిది, శిక్ష రాష్ట్ర ఖజానాకి. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకుని ఆ పేరుతో వైకాపా కార్యకర్తలకు ఒక్కొక్కరికి నెలకు 8,000 ఇస్తూ ఏడాదికి 4,000 కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. పోలవరం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి 7,500 కోట్లు నష్టం తెచ్చారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి రోజుకి 3 లక్షల మంది పేదలకు ఆకలి బాధలు తెచ్చారు. ఇసుక పాలసీ రద్దు చేసి 35 లక్షల మంది కార్మికులను రోడ్డు పాలు చేశారు. దీనివల్ల ఒక్కో కార్మికునికి సుమారు 1 లక్ష రూపాయల ఆదాయం నష్టం వచ్చింది. రాజధాని నిర్మాణం నిలిపివేయడం, పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. తద్వారా సుమారు 180,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం కోల్పోయింది. అలా వెళ్లిపోయిన పరిశ్రమల వివరాలు ఇలా ఉన్నాయి. బీఆర్ శెట్టి సంస్థ 12,000 కోట్ల పెట్టుబడులు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు 50,000 కోట్ల పెట్టుబడులు, కియా అనుబంధ సంస్థలు 2,000 కోట్ల పెట్టుబడులు, ఆసియా పేపర్ మిల్స్ 24,000 కోట్ల పెట్టుబడి, అదానీ డేటా సెంటర్ మరియు పవర్ ప్లాంట్ 70,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నాయి. లులు సంస్థ మరో 2,200 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకుంది. ఇక ప్రపంచ బ్యాంకు 2,100 కోట్లను, ఏషియన్ అభివృద్ధి బ్యాంకు 1,400 కోట్లను చొప్పున రాష్ట్రానికి సహకారం అందిస్తామని చెప్పి జగన్ గారి నిర్వాకానికి విసుగు చెంది ఆ సహకార నిర్ణయాన్ని మార్చేసుకున్నాయి. ఇలా 6 నెలల్లో అత్యంత భారీ స్థాయిలో రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు నష్టం తెచ్చిపెట్టారు జగన్ గారు. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.